Hello everyone, Ninusha, welcome back to my channel. మొక్కలు పెట్టుకోవాలి అనగానే ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన వాటిల్లో మొక్కలు తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఏ ప్లేస్లో ఎలాంటి మొక్కల్ని పెట్టుకోవాలి అనేది ముందుగానే తెలుసుకుని ఆ మొక్కల్ని తెచ్చుకుని ఆ ప్లేస్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మొక్కల్ని మనం అరేంజ్ చేసుకునేటప్పుడు ఒక పద్ధతిగా అరేంజ్ చేసుకునేటప్పుడు స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన వాటిల్లో స్టాండ్ కూడా ఒకటి అన్నమాట. ఇలా రకరకాల స్టాండ్స్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అదే మీరు స్టాండ్ లేకుండా ముందే మొక్కలు పెట్టుకున్నారనుకోండి, కుండీలు తెచ్చుకొని, ఇదిగోండి ఇలా మీ బాల్కనీలో మరకలు మరకలుగా వచ్చేస్తాయి. మనం రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉంటాం కదా, ఆ తడికి ఇలా మరకలు ఫామ్ అవుతాయి. మరి స్టాండ్స్ పెట్టుకుంటే మరకలు రావా అంటే ఇదిగోండి ఇలా తుప్పు మరకలు కూడా వస్తాయి. మనం చేయించుకున్నటువంటి ఆ ఐరన్ స్టాండర్డ్ ఐరన్గా తెచ్చుకోవాలి. ఎలాంటి ఐరన్ తెచ్చినా తుప్పు మరక అయితే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టే మనం అప్పుడప్పుడు వాటి కింద నుంచి క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఆ మరకలు కంప్లీట్గా పోతాయి. అండ్ వీటికి ఒక చిట్కా ఉందండి, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇలాంటి మరకల్ని మనం ఎలా క్లీన్ చేయొచ్చు అనేది చూపిస్తాను. అలాగే ఇక్కడ నేను రెగ్యులర్గా నా గార్డెన్లో ఉన్నటువంటి స్టాండ్స్ని చూపిస్తానండి. రీసెంట్గా చేయించుకున్న స్టాండ్స్, పాత స్టాండ్స్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న స్టాండ్స్ అనేవి ఫస్ట్ నేను చేయించుకున్నటువంటి స్టాండ్స్ అండి. అవి రెండు చేయించుకున్నాను, పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది. అవి నాకు తెలియలేదన్నమాట మొదట్లో. అలా ఉండడం వల్ల ఎండ రాక చాలా ఇబ్బంది పడేదాన్ని. వాటిని నేను కట్ చేయించి ఇలా రెండు రెండుగా పెట్టుకున్నాను. ఇవన్నీ చూడండి ఇలా బద్దల్లాగా ఉన్నటువంటి ఐరన్తో చేసినవన్నమాట. ఈ బద్దలు కూడా చాలా స్టాండర్డ్గా ఉన్న బద్దలు తీసుకోండి. మంచి ఐరన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. గ్యాల్వనైజ్డ్ ఐరన్ అనుకోండి, అసలు అవి రస్ట్ రావట, అలాంటివి దొరికితే అలాంటి వాటితో చేయించుకోండి. ఇది కొత్తగా చేయించిందండి, లైట్ వెయిట్ ఇది, అలాగే ఇలా ట్యూబ్ లాగా ఉంటుంది. ఇవి కొంచెం స్టాండర్డ్ తక్కువ అని విన్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు రెండు వాడాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇలా బద్దలతో చేయించుకున్న స్టాండే చక్కగా నీట్గా ఉందండి, రస్ట్ రావడము, మనం దాన్ని క్లీన్ చేసుకోవడం ఈజీ అన్నమాట. ఇలా ట్యూబ్స్ లాగా ఉన్నదైతే కొంచెం కష్టమే. బయట వైపు క్లీన్ చేయగలుగుతాం కానీ లోపల వైపుకి మనం క్లీన్ చేయలేం కదా. సో అందుకని వీటిని ఎక్కువగా చాలామంది ప్రిఫర్ చేయరు. సో ఇలా బద్దలుగా ఉన్నవే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. కానీ లుక్ మీకు ఇదే వస్తుందండి, ఈ ట్యూబ్తో చేసిందే లుక్ ఎక్కువ వస్తుంది. ఈ బద్దలుగా చేసింది స్టాండర్డ్గా ఉంటుంది మీకు, కానీ లుక్ రాదన్నమాట. అంటే అది కనిపించినంత అందంగా ఇది కనిపించదు. అలాగే కంపోస్ట్ బిన్ చేయించుకున్నాను కదండి, దాని కింద ఇలా అరేంజ్ చేశానన్నమాట. ఒక రెండు మూడు రాళ్ళు పెట్టేసి దాని మీద మొక్కలు పెట్టాను. అంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది, ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలాంటివి మూడు బండలు పట్టాయి. అక్కడ మూడు బండలు వేసి దానిపైన కూడా ఒక రెండు మూడు కుండీలు చిన్న చిన్నవి పెట్టుకున్నాను. ఈ బండలు అనేవి మా కిచెన్లో ఆ ప్లాట్ఫామ్ మార్చామండి, మార్చినప్పుడు వచ్చినటువంటి స్టోన్స్ అన్నమాట. అవి గ్రానైట్ స్టోన్స్ అండి. ఆ స్టోన్స్ని ఉంచేశాను, ఉంచి ఇప్పుడు ఇట్లా ఏదైనా అవసరానికి వాడుతూ ఉంటాను అన్నమాట. అలాగే నేను టెర్రస్ మీద కూడా ఇలా ఈ రాళ్లతోనే దాదాపుగా సగం వరకు ఫిల్ చేసుకున్నానండి. మీకు చూడ్డానికి మరి పెద్దగా కనపడుతుందో ఏమో కానీ చాలా చిన్న గార్డెన్ అండి, చాలా చిన్న గార్డెన్. మ్యాక్సిమం 1000 స్క్వేర్ ఫీట్లో మాత్రమే నేను ఇవన్నీ అరేంజ్ చేశానన్నమాట. మీకు పైకి వెళ్ళినాక అది కూడా చూపిస్తాను. ఇవి కూడా కొత్తగా లేటెస్ట్గా చేయించినవేనండి, ఈ స్టాండ్స్ 4-5 రోజుల క్రితం వచ్చాయంతే. కానీ దానిపైన అలాగ గ్రాస్ వేస్తే నాకు అందంగా అనిపించింది. నేను ఒక చోట చూశాను అలాగా, సో అందుకని అది ఫాలో అయ్యాను. ఇక్కడ చూడండి మీకు ఈ స్టాండ్కి రెండే కింద కాంతి ఉన్నాయి, లెగ్స్. క్లీనింగ్ ఈజీ అండి దీని కిందకి. ఇలా రెండు లెగ్స్ కానీ మూడు లెగ్స్ కానీ ఉంటే క్లీనింగ్ ఈజీ. ఇక్కడ చూడండి దీని కింద మూడు లెగ్స్ ఉన్నాయి, మధ్యలో కొంచెం సపోర్ట్ ఇచ్చారు. ఇదేంటంటే చువ్వతో తయారు చేసిందండి. మన పైన ఇది వేస్తాం కదా, స్లాబ్ వేసుకునేటప్పుడు చువ్వలు అరేంజ్ చేస్తారు చూడండి, అలాంటి చువ్వలతో మీడియం సైజ్ది తీసుకుని చేసినవన్నమాట.
క్లీనింగ్ ఈజీ అండి. అలాగే ఇవి ఇంకొక రకం వాడుతున్నాను, ఇవి కూడా నాకు అంత స్టాండర్డ్గా అనిపించలేదు. ఇవేంటంటే ఈ లెగ్స్ ప్రాబ్లం వచ్చి విరిగిపోతూ ఉంటాయండి. ఆ లెగ్స్ ఎక్కడైతే అటాచ్ చేశాడో అక్కడ రస్ట్ వచ్చేసి కొంచెం అటు ఇటు జరిపినా కూడా కుండీలు బరువుకి ఆ లెగ్స్ అనేవి విరిగిపోతున్నాయి అన్నమాట. ఇవి నాకు అంత బాగా నచ్చలేదు, బట్ మీకు వాటిల్లో రకాలు ఉంటాయి, ఆ రకాన్ని బట్టించి మీకు రేట్ ఉంటుంది. అలాగే ఇది ఇంకొక రకం అండి, నాలుగు పలకలుగానూ ఉంటుంది. ఈ లెగ్స్ కూడా చాలా బలహీనంగా ఉన్నాయండి. వాడినటువంటి ఐరన్ ఏదైతే ఉందో అది మరీ పలచగా ఉందన్నమాట. సో ఇది ఇంకొక రకం అండి, ఇది అమెజాన్లో తెప్పించాను. మొత్తం మెటీరియల్ పైన రౌండ్గా ఉంది కదా, అదంతా ప్లాస్టిక్ అండి. కింద ఇలా చువల్లాగా ఇచ్చారు కదా, అదేమో స్టీల్ అన్నమాట. బాగానే ఉంది, రస్ట్ ఏం రాలేదు. కానీ ఇవి అంటే అంత బాగా అనిపించలేదు. మనము దానిపైన కుండి పెట్టినప్పుడు తడుస్తూ ఉంటుంది కదండి, వానకి కానీ మనం పోసినటువంటి నీళ్ళకి కానీ, అప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి, ఇవన్నీ నేను ఇట్లా మెట్ల మీద స్టెప్స్ మీద అరేంజ్ చేశాను. స్టెప్ మనకు ఒక ఫుట్ కన్నా ఉండదు కదండి, సో దాని మీదకి సెట్ అయ్యే విధంగా ఇవి బాగున్నాయి అనిపించింది నాకు. ఇలా మీకు ఎక్కడన్నా ప్లేస్ తక్కువ ఉందనిపించినప్పుడు కార్నర్లకి వాడచ్చు అనమాట. ఇందాక మీరు చూసినవి కింద వైపు అండి, ఇక్కడ మీరు చూసేది ఇది పైన వైపుది అనమాట. ఎలాగ పై వైపుది గుర్తు అంటే ఇట్లా ఈ క్రాస్గా వేశారు కదా, అది గుర్తు అనమాట మనకి. పై స్టాండు కింద స్టాండు ఇట్లా అనమాట, నేను గుర్తు పెట్టుకున్నాను. అలాగే కింద కూడా చూడండి, బిళ్ళలు లేవు కింద నేల కానే దగ్గర. సో ఇది పై వైపుది అనమాట, కట్ చేసినప్పుడు ఇది పై వైపు. ఇలా చూడండి, మెట్ల మీద పెట్టుకోవడానికి సూపర్గా ఉన్నాయండి. ఇవైతే ప్లేస్ తక్కువ ఆకుపై అవుతుంది, చక్కగా మెట్టు మీద సరిపోయింది అనమాట బయటికి రాకుండా. అండ్ అలాగే ఇందాక మీరు చూసిన వాటిల్లో ఇది ఒక రకం, అంటే అవి చిన్న స్టాండ్స్ అండి కింద మీరు చూసినవి. ఇవి కొంచెం పెద్ద సైజు, ఇవి 90 రూపీస్ ఎంతో పడ్డాయండి. చిన్న సైజుదేమో 70 or 80 ఉంది. ఒక 10 రూపీస్ అటు ఇటుగా మీకు సైజుల వారి ఉంటాయి అన్నమాట. అలాగే ఇది కూడా పై వైపు దేనండి, స్టాండ్ పైన కింద ఉంటే పైది కట్ చేసుకుని ఇలా పై వైపునవి కొన్ని అరేంజ్ చేశాను, కింద వైపువి కింద ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇదేమో ఇంట్లో మిగిలిపోయినటువంటి బండల్లో అనమాట, ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ బండల్లో పైన మిగిలిందండి మార్బుల్ స్టోన్, కిందేమో ఇటుకలు పెట్టాను. సో ఇదైతే చాలా చీప్, కానీ మీకు అది వెయిట్ ఎక్కువ ఉంటుందండి. దానిపైన నేను ఇట్లా కొంచెం పెద్ద రమ్ములు అవి సెట్ చేసి పెట్టానండి. దాంట్లో గన్నేరు మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది చాలా చీప్ అనమాట, డెడ్ చీప్ ఇది. సో ఇలా అరేంజ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా రాళ్ళు పెట్టి పెట్టడం చాలా తక్కువ ఖర్చు అవుతుందండి. ఇవి ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల క్రితం కొన్నాను నేను. ఈ బండ వచ్చేసి 140 or 120 ఎంతో పడిందండి. ఈ కింద ఇటుక రాళ్ళు 7 రూపీసో 8 రూపీసో పెట్టి తీసుకున్నాను. ఇటు 3 అటు 3 చొప్పున పెట్టి కొద్దిగా హైట్లు ఎప్పి పెట్టుకున్నానండి. ఇవైతే స్టాండర్డ్, అసలు కదలను కూడా కదలవు, మనకి చాలా తక్కువ ఖర్చులో అయిపోతాయి, కానీ చాలా బరువు అనమాట. సో ఇవి మీరు అరేంజ్ చేసుకునేటప్పుడు భీమ్ల మీదకి కానీ ఇట్లా పిల్లర్లు వచ్చే చోట కానీ ఇలా అరేంజ్ చేసుకుంటే వెయిట్ మీకు ఆపుతుంది అనమాట. అండ్ లోపల వైపు కూడా చూడండి, వెనక లోపల కూడా 2 స్టెప్స్ ఉన్నాయి. మీకు ముందుదంతా కూడాను నేను స్టాండ్స్ పెట్టాను, వెనకదేమో ఇట్లా హైట్ లేపి వెనకాల 5 రాళ్ళు పెట్టానండి. ఇటుక రాళ్ళు పెట్టి బండ వేశాను. ఇది కూడా ఇలా పిల్లర్లు ఉన్నాయి కదా, వాటి దగ్గర పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు పిల్లర్ల దగ్గర ఇటువైపు ముందు వైపు ఒకటి, వెనక వైపు ఒకటి అనమాట. అట్లా 2 లైన్లు వచ్చాయి పిల్లర్ల దగ్గర. తర్వాత అవతలకి ఒకటి, అక్కడ మీకు పిల్లర్లు ఏం లేవు, కాకపోతే అంత వెయిట్ లేదు కదా అనేసి ఒక 2 రాళ్ళు మటుకు పెట్టాను. సో ఇలా అరేంజ్ చేశానండి. అండ్ వెనక వైపు ఉన్నవి మొత్తం చూసినట్టయితే రాళ్ళండి. చూడండి ఎండకి ఎలా అయిపోతున్నాయో, ఇదిగో ఇట్లా పౌడర్ అయిపోతున్నాయి, అంత ఎండ ఉందన్నమాట. అసలు రాలేకపోతున్నాం పైకి, 8:39కే చాలా ఎండ వచ్చేస్తుంది. అండ్ అసలు ఇది చూడండి, పాపం చూస్తుంటే జాలేస్తుంది, ఏం చేయలేకపోతున్నాను. నేను కట్టగానే పైన క్లాత్ కట్టాను కదా, అది కట్టగానే వాన రావడం అవన్నీ ఊడిపోవడం అనమాట. అండ్ ఇదిగో చూడు, ఈ వెనక వైపు అన్నీ కూడా నేను అట్లా రాళ్ళు పెట్టి అరేంజ్ చేశాను. కింద నేను చూపిస్తాను మీకు, అదిగో రాళ్ళు పెట్టి బండలు వేసాను.
ఇక్కడ కూడా పిల్లర్ వచ్చిందండి. పిల్లర్ ఉన్న చోటల్లో మన కింద బీమ్ ఉంటుంది కాబట్టి అంత వెయిట్ ఉండదు. మళ్ళీ ఇక్కడ కూడా రెండు స్టెప్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి లోపల బయట వైపు ఒకటి, లోపల వైపు ఒకటి. లోపలిది కూడా చూడండి, బండలు బండలు రాళ్ళు అన్నమాట. సో మళ్ళీ మీకు అటువైపు నేను చూపిస్తాను. లైట్ వెయిట్గా ఆపుతుందండి, ఇది చాలా బలహీనంగా ఉందన్నమాట. ఈ చువ్వలతోటి చేశారు కానీ పెద్ద స్ట్రాంగ్ లేవు చాలా, అందుకని కొద్దిగా మట్టి తగ్గించి దీంట్లో మారేడు దళం పెట్టాను. అది ఇది కూడా అంతేనండి, స్టాండ్స్ కట్ చేసాం కదా ఆ పైది అనమాట. ఇది పైది అయితే మనకి గుర్తు ఏంటంటే ఇట్లా ఈ అడ్డం వేస్తాడు ఇవి దగ్గరికి అయిపోకుండా. సో ఇది కూడా పైదే. ఇదిగోండి ఇది లోపల వైపు, లోపల వైపు అన్నీ కూడాను ఇవి చాలా అంటే డెలికేట్గా అనిపిస్తున్నాయండి. ఊరికే చాలా సన్న చువ్వతో చేసినవి అనమాట. ఇవన్నీ నేను అమెజాన్లో మీషోలో తెప్పించాను, పర్వాలేదు బాగానే ఉన్నాయి. కానీ మనం ఎక్కడికన్నా కదిలించాము అంటే కష్టం అండి. కానీ ఇవి చూడండి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఇది కింద వరుసది, కట్ చేసినాక కిందది అనమాట, మీకు ఇలా కనబడుతుంది. అండ్ కింద వైపు వాటికి ఇట్లా బిళ్ళలు వేసాడు చక్కగా నిలబడడానికి. అండ్ ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. అట్లాగే మనం ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి కూడా కింద ఏం లేవు, అటు చివర ఒకటి ఉంది అటు చివర ఒకటి ఉంది స్టాండ్ అంతే. ఈ కింద నుంచి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇవి చూడండి ఆ మధ్య మధ్యలో మొత్తం నాలుగు కిందకు వచ్చాయన్నమాట ఆ చువ్వల్లాంటివి. సో క్లీనింగ్ అయితే చాలా కష్టంగా ఉంది వాటి కింద నుంచి. ఉండడానికి పైకే ఉన్నాయి కానీ చూడడానికి కూడా నీట్గా ఉంది, కానీ క్లీన్ చేయడానికి వచ్చేటప్పటికి అలా నాలుగు నాలుగు చువ్వలు కింద దిగేసరికి అక్కడ మధ్యలో నుంచి చీపురు అసలు కదలట్లేదు అన్నమాట. సో ఇవి కొంచెం క్లీనింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది అండి. ఎప్పుడో ఒకరోజు క్లీన్ చేసుకునే వాళ్ళకైతే పర్వాలేదు బాగానే ఉంటాయి. చుట్టూరా అవే వచ్చాయి, మూడంతులు అవే వచ్చాయి. అండ్ ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే మీరు ఇది చాలా పెద్దది కదండి ఉసిరి, అది మళ్ళీ రాళ్ళు వేసి పెట్టాను. ఇది మిగిలిపోయిన టైల్ అన్నమాట. మా ఇంట్లో కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు వండి ఇల్లు 2011లో కట్టారు. సో ఇట్లా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అరేంజ్ చేసుకున్నాం అనమాట. అప్పట్లో నేను ఇట్లా స్టాండ్స్కి ఇంకా ఆర్డర్ ఇవ్వలేదన్నమాట, ఇవ్వనప్పుడు ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ఒక్కరోజు వచ్చింది కాదండి, అప్పుడు కాస్త అట్లా చేసుకున్నదనమాట. చాలా చిన్న గార్డెన్ అండి, అందుకే మీరు నేను ఎక్కువ మొక్కలు పెట్టడం మీరు ఎప్పుడు చూసి ఉండరు. అన్నీ ఒకేసారి వేయాలంటే అస్సలు కుదరదు అనమాట, ఎండ రాదు. ఇది కింద స్టాండ్. సో మీకు కింద ఈ బిళ్ళలు కనపడతాయి అండ్ ఈ పైకి ఇది వచ్చిందనమాట. అంటే ఒక సైజులో కట్ చేయించుకున్నాను అన్నీ పైవన్నీ, అప్పుడు ఇలా వచ్చింది. ఇక్కడ క్లీనింగ్ బాగుందండి. అండ్ ఇది కూడా కింద స్టాండ్ అనమాట, దీనికి కూడా క్లీనింగ్ చక్కగా ఉంది. ఇది క్లీనింగ్ మట్టుకు చాలా కష్టంగా ఉంది, కిందకి మూడు నాలుగు ఉండేసరికి అసలు అక్కడ చీప్ రావట్లేదు అనమాట. చాలా చిన్న గార్డెన్ అండి, అందులోనూ ఇక్కడ రెండు ట్యాంక్స్ వచ్చాయి. తర్వాత పైకి స్టెప్స్ రెండు మడతలు వస్తాయి కదా, కిందకి వెళ్ళేది పైకి వచ్చేది. సో దాంతో ఆల్మోస్ట్ ఇక్కడ కొంత ప్లేస్ పోయింది, అయినా వదలకుండా దారిలో కూడా పెట్టాను. చూసినట్టయితే చూడండి చాలా చిన్నది, మొత్తం 1000 square feet ఉంటుందండి. పై వరకు 1000లో మీకు ఇక్కడ రెండు ట్యాంకులు స్టెప్స్కి అండ్ ఇక్కడ మధ్య మధ్యలో ఇట్లా నడవడానికి మొత్తం అంతా పెట్టేసామనుకోండి మరీ కంజెస్టెడ్గా ఉంటుంది నడవడానికి కానీ క్లీన్ చేసుకోవడానికి కానీ అనేసి ఇట్లా కొంచెం ఎక్కువ ప్లేసే వదిలేశాను. మనం కాసేపు ఒక చైర్ వేసుకొని కూర్చున్నా ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇలా అరేంజ్ చేశానండి. అండ్ దీంతోపాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కూలర్ టబ్ ఆల్మోస్ట్ దీనికి కూడా 12 ఇయర్స్ అండి, అప్పటి నుంచి ఉంది నా దగ్గర. దీనికి కింద ఏంటంటే మూవబుల్ స్టాండ్ ఉంది, సో జరుపుతూ ఉంటాను. ఈ స్టాండ్ చూసారా మీరు, ఇది కూడా నేను ఆల్మోస్ట్ కొని 5-6 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా అంతే ట్యూబ్తో ఇలా వచ్చింది. ఇదేంటంటే ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను, ఇదేం చేయించింది కాదు, ఇలా ట్యూబ్స్తోనే వచ్చింది. కానీ ఇలా ట్యూబ్స్ ఉంటే లోపల రస్ట్ పట్టింది అనుకోండి, మనం పెయింట్ వేసుకోవడానికి అవ్వదు కదా అనేసి చాలామంది అప్పుడు మెసేజ్ చేశారు. సో ఇంకా అందుకని ఇదంతా మంచిగా ఉండదేమో అనిపిస్తుంది, అందుకోసం అని చెప్పి నేను కింద ఇట్లా కొంచెం ఇటుకరాళ్ళు వేసి పైకి లేపి మధ్యలో వదిలేసానండి. ఇంకా మధ్యలో పెట్టడానికి అవ్వలేదు, నాకు కుదరలేదు. సో అందుకని చుట్టూరా ఇట్లా ఒక రెండు రాళ్ళు పైకి జరిపేసి ఇలా 2 స్టెప్స్ అన్నమాట ఇది. సో ఇలా అరేంజ్ చేశాను.
ఈ కొంచెం ఇవి కదల్చం కదండి ఎక్కువగా, సో అందుకని ఇవి పైకి పెట్టేసి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలా పెట్టాం. మళ్ళీ రాళ్ళు వెయిట్ని భరించాలి కదా అనేసి ఇవి కూడా అంతేనండి, 2000-2500 మధ్యలో పడ్డాయి అన్నమాట. కానీ స్టాండర్డ్గానే ఉన్నాయి, నాకైతే ఇంతవరకు ప్రాబ్లం ఏం రాలేదు. అండ్ నేను పెయింట్ కూడా ఏం వేయలేదండి, అప్పట్లో నేను కొన్నప్పుడు వచ్చినటువంటి పెయింటే అది. బాగానే ఉంది కదా, మరి అంత పాడైపోలేదు, బాగానే ఉంది. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇది ఇంకొకటి అండి, అదే సేమ్ స్టాండ్ అన్నమాట. నీళ్ళు ఆగుతాయి కదండి మనకి వర్షం ఎప్పుడన్నా వచ్చినప్పుడు, కొద్దిగా ఆగుతాయి, ఎక్కువ ఏం ఆగవు కానీ మరీ పెద్ద మాన వస్తే ఇంకా చెప్పలేము. సో అందుకని అవి కూడా కొంచెం రాళ్ళ మీద కేసి పెట్టాను, అంటే తొందరగా తుప్పు పట్టకుండా ఉంటాయి కదా అనేసి. అలాగే మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదండి, ఇట్లా స్టాండ్లు పెట్టి స్టాండ్ల మీదకి రాయేసాను అనమాట, అంటే ఇటుక రాళ్ళు లేకుండా కింద. ఇలా కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు, రెండు స్టాండ్లకి మూడు కుండీలు వస్తాయి అనమాట. ఈ ప్రాబ్లం ఏం రాలేదు ఇంతవరకు, చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయి, మనమేం వాటి మీదకి ఎక్కి అలా చేయం కదా. సో బాగానే ఉన్నాయి, చాలా చిన్నదండి, చూడ్డానికి మీకు ఇలా కనబడుతుంది కానీ వీడియోలో నిన్న వర్షానికి గాలికి పడిపోయాయి ఇవన్నీ. ఇదిగోండి చాలా చిన్నదన్నమాట. ఇంకా నేను ఇంకొక వరుస పెట్టాను అనుకోండి మధ్యలో కానీ ఇటు కానీ అటు కానీ, ఇంకా అసలు నడవడానికి ప్లేస్ ఉండదు. జస్ట్ ఇదిగో అప్పటికే ఇదంతా మూసేశానని మా వారు అరుస్తూ ఉంటారు, చాలా పెట్టేసావు హెవీగా అనేసి. చూడండి జస్ట్ నడవడానికి మాత్రమే చోటు ఉంది, చీరలు వేసుకొని కూర్చోడానికి కానీ, ఇక్కడ ఏదన్నా నేను పని గార్డెన్ వర్క్ ఏమన్నా చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకుంటాను కాను, అందుకోసం అని చెప్పి ఇక్కడ కానీ అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంచుకున్నాను. సో అట్లా అన్నమాట, కొద్దిగా నిలబడి మనం ఏదన్నా పని చేసుకోనివ్వండి, ఒక రెండు బ్యాగులు తెచ్చి ఎరువు బ్యాగులు కానీ మట్టివి కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవడానికి కానీ, కొంచెం మనం కుండీలు ఒక్కొక్కసారి మారుస్తుంటాం కదండి, అలా మార్చుకున్నప్పుడు ఒక చోట కూర్చొని చేసుకోవాలి కదా. సో అందుకని ఇట్లా కొంచెం ప్లేస్ వదిలి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా పళ్ళ మొక్కలేనండి, వీటిని కూడా ఇట్లా కింద స్టోన్స్ వేసి దాని మీద ఇట్లా బండపరిచి పెట్టాను. ఇది కూడా అంతేనండి, ఇక్కడ పిల్లర్ ఉంటుంది, పిల్లర్కి బీమ్ వస్తుంది కదా అక్కడ ఉంచాను అన్నమాట. అండ్ ఇక్కడ ఇవేమో ఆ పిల్లరికి ఒకటి మోపు చేసాము, అండ్ ఇక్కడేమో ఇటుక రాళ్ళు ఇలా పెట్టాము. కదలదండి బాగానే ఉంది, ఏం కదలదు బాగానే ఉంటుంది. అండ్ ముందు వరుస ఒకవేళ మనం నడుస్తుంటే మళ్ళీ నా మీద పడతాయేమో అనేసి నేను ఇట్లా ముందు మళ్ళీ ఇదిగోండి ఇలా స్టాండ్ ఇచ్చేసి పెట్టాను. అండ్ అక్కడేమో మళ్ళీ రాళ్ళతోటి పెట్టాను, మ్యాక్సిమం ఉన్నవన్నీ వాడాను, ఉన్నవన్నీ వాడి ఎక్స్ట్రా ఇంకా ప్లేస్ ఉంది అనుకున్నప్పుడు చేయించుకున్నాను. ఇవేమో పీబీసీ పైప్స్తో చేసింది, ఇది కూడా బాగానే ఉందండి, స్టాండర్డ్గానే ఉంది. అండ్ మనకైతే ఇదైతే అసలు ఇంకా మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదన్నమాట, ఒకసారి చేసుకున్నామని అయిపోతుంది పని, పెయింట్ చేసే పని కూడా ఉండదు. సో ఇదిగోండి ఓర్చులాక ఫుల్ బ్లూమ్ చూడండి, ఎంత బాగుందో డబుల్ పెట్టాలి కలర్, చూడడానికి దూరం నుంచి భలే అందంగా ఉంది. అండ్ ఇదిగోండి ఫస్ట్ టైం నాకు మిరాకిల్ ఫ్రూట్స్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ పోతొచ్చింది కానీ పండు నేను చూడలేకపోయాను. ఇప్పుడు చూడండి పళ్ళు కూడా వచ్చాయి, పండుతోంది, ఇంకొక 4 రోజుల నుంచి కోసేస్తాను. ఇది ఇక్కడ కూడా ఇదేమో మొగ్గ, ఇంకా పండాలి ఫ్రూట్స్, ఇంకా పోతుంది చూసారా, కొద్దిగా పండితేక కోద్దామనేసి వదిలేశాను. సో చాలా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల నేను అన్నీ పెట్టుకోలేకపోతున్నాను, మీ అందరికి కూడా తెలిసిందే కదా. ఇంకా తిరుగుతూ ఉన్నామండి, ప్లేస్ అయితే కన్ఫర్మ్ కాలేదు మాకు, ఆ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి తిరుగుతున్నాం అనమాట. ఏదైనా ఒక కొంచెం పెద్ద ప్లేస్ కొనుక్కొని అక్కడ పెట్టుకుందాము అని చాలా కోరికగా ఉంది. అండ్ ఇవన్నీ మొయ్యాలన్నా కూడా మనకి ఇక్కడ లేబర్ కూడా కష్టమే కదండి, హైదరాబాద్లో లేబర్ ఒకటి ప్లేస్ ఒకటి దొరకాలంటే చాలా కష్టం అనమాట. సో ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, ఇంతవరకు సెట్ కాలేదు, చూస్తున్నాం ఏం చేయాలా అనేసి. ఇదేమో పింక్, ఇందాక మీరు చూసింది చిన్న పువ్వు వచ్చింది, ఇక్కడ నీడొస్తుంది కదండి అందుకని చిన్న పువ్వు వచ్చింది. సో దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, డబుల్ పెట్టెల్లో పింక్ ఆరెంజ్ క్రీమ్. సో అదండి ఇవాళ వీడియో,
నాకు తెలిసినంత వరకు బెస్ట్ అనిపించినవి నేను మీకు చూపించాను, అండ్ తక్కువ ఖర్చులో కూడా చూపించాను కదా. సో కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుంటానండి. అప్పటి వరకు బాయ్.